కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించాడు. స్వీట్లు వంచుడు చేస్తున్నారు. అసలు కామారెడ్డి ప్రాంత రైతులకు న్యాయం జరగాలంటే 22వ ప్యాకేజీ పూర్తయితేనే కామారెడ్డి ప్రాంత రైతులందరికీ కూడా సాగునీరు వస్తుంది. ఆ విషయంలో నిన్న మన ముఖ్యమంత్రి గారి రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి గారు స్మితా గారు వస్తే మన కనీసం మనం కామారెడ్డి ఎల్లారెడ్డికి సంబంధించిన ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం, మరి రైతాంగం పట్ల ఈ ఎమ్మెల్యేల ఇద్దరికీ కూడా ఉన్న చిత్తశుద్ధిని మేము ప్రశ్నిస్తున్నాము. షబీర్ అలీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం, రైతులకు సంఘీభావంగా పెద్ద ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ ఈ కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రాంత రైతాంగాలకు కూడా సాగునీటి అవకాశాన్ని కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.